హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ స్మార్ట్ కిచెన్ క్వీన్ నేను మీ మానస ఇది వచ్చేసి వినాయక చవితి రోజు మార్నింగ్ అన్నమాట మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడే లేసాను నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈరోజంతా నేను ఏం చేస్తానో మీతో షేర్ చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీన్ చేసేసి హెడ్ బాత్ చేశాను ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు వేశాను ఈరోజు ఈ ముగ్గు వేశాను అలాగే నిన్న గుచ్చి పెట్టుకున్న బంతి పూలు ఉన్నాయి కదా అవి నేను మెయిన్ డోర్కి అలా వేశాను అనమాట ఆ తర్వాత నేను వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు చేసి రైస్ కుక్కర్లో పెట్టాను అవి ఇంకా స్టీమ్కి ఉడికిపోతాయి ఇవి చిన్నవి వచ్చేసి ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి అందులో ఏం వేయలేదు పెద్దవి వచ్చేసి స్వీట్ ఉంటుంది లోపల నేను బెల్లం స్టఫింగ్ పెట్టాను అనమాట సో ఆ రెండు చేసి నేను రైస్ కుక్కర్లో పెట్టాను ఇంకా స్టీమింగ్కి అదే ఉడికిపోతుంది బౌల్లో వాటర్ పోసి అలా పెట్టాను ఇంకా ఇక్కడ ప్రసాదాలు అయితే అన్ని చేయడం అయిపోయింది శనగలు అలా ఫ్రై చేసి పెట్టాను నేను అలాగే ఉండ్రాళ్ళు వడపప్పు కుడుములు పాయసం పులిహోర చేశాను అంతే ఇంకా నైవేద్యాలు అన్నీ అయిపోయాక ఇక్కడ డెకరేషన్ దగ్గరికి వచ్చాను నేను బంతి పూలు మామిడాకు అవన్నీ గుచ్చి పెట్టుకున్నాను కదా నిన్న అవి వచ్చేసి పైన తోరణంలాగా కట్టాను ఆ తర్వాత నేను స్టార్ లాగా చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో అవి ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నాను ప్లాస్టర్ ఉంటుంది కదా దాంతో స్టిక్ చేస్తున్నాను క్లాత్ కాబట్టి బాగానే స్టిక్ అయిపోతుంది మొన్న చేసినప్పుడైతే వాళ్ళకి అస్సలు స్టిక్ అవ్వలేదు అందుకే నేను ఇలా చేసుకున్నాను చూసారు కదా తోరణం ఎంత బాగుందో ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా స్టిక్ చేసి పెట్టుకున్నాను నేను లైట్స్ అన్నీ వేసాక ఇలా ఉందన్నమాట చూసారు కదా లైట్స్ ఆన్ చేశాక ఇలా ఉంది బాగుంది కదా ఇంకా ఇప్పుడు నేను పూజకు కావాల్సినవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను మళ్ళీ మళ్ళీ లేవడం అంటే కష్టం కదా అందుకని ముందే అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను టేక్ ఆకులు రెండు తీసుకొచ్చాను అనమాట నేను అందులో రైస్ పోసుకున్నాను నిండుగా అలాగే దానిపైన కొంచెం పసుపు కుంకుమ కూడా వేశాను దానిపైన నేను ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట చేస్తాను అన్నమాట అందుకని అలా పెట్టుకున్నాను ఇంకా నేను ఇవి స్టెప్ బై స్టెప్ పెట్టాను అన్నమాట ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి అది అయిపోయాక ఇంకా మేము రెడీ అయి వచ్చాము అక్షుని కొంచెం ఫోటో షూట్ చేస్తాను నేను పూజ అయిపోయేలోపు ఇలానే ఉంటాడో లేదో తెలియదు కదా డ్రెస్ కూడా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది అందుకోసం అని చెప్పి నేను ముందే కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాను అన్నమాట ఈ డ్రెస్ వచ్చేసి నేను సంక్రాంతికి తీసుకున్నాను సంక్రాంతికి భోగిపళ్ళు పోస్తాం కదా దానికోసం అని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాను బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ నేను అక్షుతో ఒక ఫోటో తీసుకున్నాను ఇక్కడ వాళ్ళ పాప అక్షు ఇద్దరు సేమ్ తీసుకున్నారు ఒకేసారి తీసుకున్నారు అనమాట సంక్రాంతికి వాళ్ళిద్దరు ఇవే డ్రెస్సెస్ వేసుకున్నారు అక్షు తీసుకున్నాక నేను కూడా సేమ్ అలాంటి డ్రెస్సే తీసుకుంటానని చెప్పి శ్రీకాంత్ కూడా తీసుకున్నారు ఇద్దరికీ డ్రెస్ బాగా సెట్ అయింది కదా తండ్రి కొడుకులు సేమ్ డ్రెస్ వేసుకున్నారు ఈరోజు ఇంకా ఇక్కడ చిన్న ఫ్యామిలీ వీడియో లాగా తీసుకున్నాము ఒక చిన్న వీడియో ఇక్కడ విగ్రహాన్ని తెచ్చి పెడుతున్నాము పూజ కోసము ముగ్గురం కలిసి తీసుకొచ్చి పెడుతున్నాము ఇప్పుడు చూపిస్తాను నేను మేము ఏ విగ్రహం తీసుకొచ్చామనేది చూపిస్తాను చూసారు కదా ఇది తీసుకొచ్చాము బాగుంది కదా మట్టి గణపతి కాకపోతే గోల్డెన్ కలర్ వేశారు కిరీటము కొంచెం నగల్లాగా అలాగే ఇప్పుడు నేను వినాయకుడికి బొట్లు పెడుతున్నాను అనమాట గంధము అలాగే కుంకుమ బొట్టు పెడుతున్నాను ఇక్కడ ల్యాప్టాప్ ఎందుకు అని అనుకుంటున్నారా మేము ఇందులోనే చూసి పూజ చేస్తామన్నమాట ఇందులో పంతు గారు పూజ చేసే విధానం ఉంటుంది కదా ఆ వీడియో ఆన్ చేసుకొని వాళ్ళు ఎలా చెప్తున్నారో దాన్ని మేము ఫాలో అయ్యి సేమ్ అలానే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ కూడా మేము అలానే చేస్తామన్నమాట అందుకోసం అని చెప్పి ల్యాప్టాప్ తెచ్చి అక్కడ పెట్టాము ఇంకా ఇప్పుడు కలుషానికి నేను బొట్లు పెడుతున్నాను కలుష అలంకరణ చేస్తున్నాను అనమాట ఓం రాస్తున్నాను కలుషం పైన గంధంతో ముందు ఇవన్నీ చేసుకున్నాక నేను వీడియో స్టార్ట్ చేస్తాను అలా వీడియో చూస్తూ చేస్తే చాలా బాగుంటుంది నాకైతే పంతులు గారే వచ్చి మనకు పూజ జరిపించినట్టుగా అనిపిస్తుంది బుక్ చదువుతూ చేస్తే అంత బాగా అన్నమాట నాకైతే ఇలా పక్కన మంత్రాలు వినిపిస్తుంటే పూజ చేయడం బాగుంటుంది కదా నెక్స్ట్ వినాయకుడికి నేను తయారు చేసిన గరికమాల వేస్తున్నాను ఇది నేను ఆ రోజు మీకు వీడియో చేసినప్పుడు చూపించాను కదా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అందుకే ఫ్రెష్గానే ఉంది ఇంకా ఇప్పుడు అక్షు బుక్స్కి చిన్న చిన్న గంధం బొట్లు పెడుతున్నాను అనమాట ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే బుక్స్ అలా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది దానికోసం నేను అలా బొట్లు పెడుతున్నాను బొట్టు పెట్టి పక్కన పెట్టేస్తాను ఈలోగా ఆరిపోతుంది అది గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టు పెడుతున్నాను అక్షు కాలు చాపుకొని కూర్చున్నాడు ఎందుకంటే ఆ పంచలో బాస్పెట్లు పెట్టుకోవడానికి రావట్లేదు అన్నమాట ఈ బుక్ వచ్చేసి శ్రీకాంత్ది ఆఫీసు ఏదన్నా ఉంటే నోట్స్ ఉంటుంది కదా అది అన్నమాట దాన్ని కూడా ఎవ్రీ ఇయర్ అలా పెట్టుకుంటారు సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను పసుపుతో వినాయకుడిని చేసుకుంటున్నాను మనం ముందుగా పసుపు వినాయకుడికే కదా పూజ చేస్తాము ఇప్పుడు నేను ఆ పసుపు వినాయకుడికి నార్మల్గా చెవులు తొండంలాగా పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఒక రెండు తమలపాకులు పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ వేసేసి దానిపైన మనం పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి ఇప్పుడు బొట్టు పెడుతున్నాను అలాగే ఒక పువ్వు కూడా పెడుతున్నాను బుక్స్ ఇప్పుడు ఆరిపోయాయి అన్నమాట గంధం బొట్టు పెట్టాను కదా అవి ఆరిపోయాయి దేవుడు పక్కన పెడుతున్నాను నేను ఇంకా త్రీ డేస్ వరకు అలానే ఉంచుతాను గణపతిని తీసినప్పుడే ఆ బుక్స్ కూడా తీస్తాను అలాగే ఇప్పుడు నేను ఒక గండ దీపం పెడుతున్నాను అనమాట ఈ దీపం మనకి వినాయకుడు ఎన్ని రోజులు ఉంటాడో మన ఇంట్లో అన్ని రోజులు కూడా ఈ దీపం ఉండాలి కంటిన్యూస్గా వెలుగుతూనే ఉండాలన్నమాట కాబట్టి ఈ దీపం చాలా జాగ్రత్తగా వెలిగించుకోవాలి మనం డే అండ్ నైట్ చూసుకుంటూ అందులో ఆయిల్ ఏమైనా తక్కువైతే పోసుకోవాలి నేనైతే ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ పెడతాను సో త్రీ డేస్ కూడా దీపం అలాగే ఉండేలా చూసుకుంటాను ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాము వీడియో కూడా స్టార్ట్ చేశాను నేను ఇంకా పంతులు గారు ఎలా చెప్తే అలా చేస్తాను ఇక్కడ ఆచమనం చేస్తున్నాము పూజకు ముందు ఆచమనం చేసుకుంటారు కదా అది చేస్తున్నాము विजया विजया अभया अभया आयु आयु आरुध्या आरुध्या आइश्वर्या आइश्वर्या अभिवृष्टि अभिवृष्टि दर्धम दर्धम काम औषधि शतुर्वेदा अलाप अलाप दर्धम दर्धम गुरुहे गुरुहे पलाधान्य पलाधान्य अंतरात्रा अंतरात्रा आचरणी आचरणी सकलसंपदे सकलसंपदे यथरूप यथरूप भोमरिष्यादि

ఇంకా ఇక్కడ అక్షంతలు తీసుకొని ఒక ప్లేట్లో అలా వదులుతున్నారు ఆ తర్వాత చిన్న కలషానికి ఒక ఒకదానికి అలా బొట్టు పెట్టమన్నారు సో అది చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ధూపం చూపిస్తున్నాను మనం ఫస్ట్ చేయాల్సింది పసుపు వినాయకుడికి అన్నమాట పూజ నేను కూడా ఫస్ట్ పసుపు వినాయకుడికి పూజ చేస్తున్నాను ఆ తర్వాత మెయిన్ గణపతి విగ్రహానికి పూజ జరిపిస్తారు ఇప్పుడు వచ్చేసి ఒక మామిడాకు తీసుకొని అలా వాటర్ని విగ్రహం పైన అలాగే మా పైన పూజకు కావాల్సిన వస్తువులన్నీ బయట నుంచి తెచ్చాము కదా వాటన్నిటి మీద వాటర్ చల్లమన్నారు ఎందుకంటే బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తాం కదా ఇలా చేస్తే అవన్నీ కూడా మనకి పవిత్రంగా మారిపోతాయి అని చెప్పి అలా అన్నిటి మీద అలా జల్లుకోమన్నారు అన్నమాట సో అదే చేస్తున్నారు ఇక్కడ నేనేమో గణపతికి వస్త్రం తయారు చేస్తున్నాను మనం దూదితో వస్త్రం చేసుకుంటాం కదా అది చేస్తున్నాను అనమాట ఇప్పుడు వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాము పసుపు వినాయకుడికి ఇద్దరం కలిసి సమర్పించాము అలాగే ఈ యజ్ఞోపవేతం అని అంటారు కదా దాన్ని కూడా అలా మనం పసుపు వినాయకుడికి సమర్పించాలి అలాగే ఇప్పుడు వినాయకుడికి ఇష్టమైన గరికతో పూజ చేస్తున్నాము ఆ పంతులు గారు మంత్రాలు చెప్తున్నారన్నమాట సో మేము ఇక్కడ గరికతో పూజ చేస్తున్నాము పసుపు వినాయకుడికి మళ్ళీ ఒకసారి ధూపం చూపించమన్నారు సో అదే చేస్తున్నాను అలాగే అక్షంతలు దీపం చుట్టూ చూపించి పసుపు వినాయకుడికి వెయ్యాలి ఇప్పుడు తాంబూలం పెడుతున్నామన్నమాట వినాయకుడి దగ్గర తమలపాకులు పోకవక్క అలాగే అరటిపళ్ళు రెండు పెడుతున్నాము దేవుడి దగ్గర ఇప్పుడు హారతి ఇస్తున్నాము పసుపు వినాయకుడికి అక్షు గంట కొడుతూ హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట మాకు మనం హారతి కానీ ధూపం కానీ చూపించేటప్పుడు పువ్వుతో చూపించాలంట మన నార్మల్ హ్యాండ్తో చూపిస్తాము కదా ఇలా చూపిస్తే చాలా మంచిదంట అదే చేశాను నేను అలాగే పసుపు వినాయకుడికి పువ్వులు వేస్తున్నాము ఏదన్నా తప్పు జరిగి ఉంటే క్షమించమని చెప్పి అలా లెంపలు వేసుకోవాలన్నమాట పూజ అన్నాక మనం అన్నీ కరెక్ట్గా చేయలేము కదా టెన్షన్లో ఏదో ఒకటి చేస్తాము ఇప్పుడు మళ్ళీ అక్షంతలు ప్లేట్లో వదులుతున్నారు అలాగే మా ముగ్గురికి కూడా ఇలా అక్షంతలు వేస్తున్నారు అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పైన అలా వాటర్ చల్లుతున్నారు ఆకుతోని మామిడాకుతోని అక్షంతలు మొక్కుకొని స్వామివారి పాదాల దగ్గర వేయాలి అక్షుతో కూడా వేపిస్తున్నారు మళ్ళీ ఒకసారి అలా వాటర్ జల్లమన్నారు వినాయకుడి పైన అలాగే ఇప్పుడు మెయిన్ గణపతి విగ్రహానికి పూజ చేస్తున్నాము యజ్ఞోపవేతం సమర్పించామన్నమాట అలాగే ఒక పువ్వుని పువ్వుని గంధంలో ముంచి అలా దేవుడి దగ్గర పెట్టమన్నారు ఇక్కడ వచ్చేసి ఇరవై ఒక రకాల పత్రాలు తెచ్చాము కదా సో పంతులు గారు మంత్రాలు చెప్తుంటే ఒక్కొక్కటిగా వినాయకుడికి సమర్పిస్తున్నాము అలా పక్కన పెడుతున్నాం అన్నమాట నేను ఒక్కొక్కటిగా తీసిస్తుంటే ఇంకా శ్రీకాంత్ వచ్చేసి అక్కడ పెడుతున్నారు గణపతి విగ్రహానికి అగరబత్తులతో ధూపం చూపిస్తున్నాము అలాగే చూసారు కదా అలా పువ్వుతో మనం చూపించాలంట ధూపాన్ని నామల్ చేయితో కాకుండా ఇప్పుడు వచ్చేసి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేస్తున్నాము అలాగే ఇలా వాటర్ మనం మధ్య మధ్యలో అలా గణపతికి చూపించి వదలాలంట ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన అతిథికి వాటర్ ఇస్తాం కదా రాగానే కాళ్ళు కడుక్కోవడానికి ఆ తర్వాత తాగడానికి ఆ తర్వాత ఫుడ్ తిన్నాక అలా వాటర్ ఇస్తాం కదా సో మధ్య మధ్యలో మనం గణపతి కూడా అలా చూపించాలి ఇప్పుడు వచ్చేసి నేను ప్రసాదాలు పెడుతున్నామన్నమాట నైవేద్యాలు దేవుడి దగ్గర పెట్టాము ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాము ఇంకా పూజ వచ్చింది కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తాము ఇంకా అలా పెట్టేశాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ ప్రసాదాలు అన్నీ కూడా ఒక పువ్వుతోనే అలా దేవుడికి చూపిస్తున్నామన్నమాట గణపతికి చెప్పాను కదా నేను అలా వాటర్ చూపిస్తామని చెప్పి దేవుడికి ఇప్పుడు మనం నైవేద్యాలు అన్నీ పెట్టాం కదా తిన్నాక మన అతిథులకు ఎలా వాటర్ ఇస్తామో ఇప్పుడు మనం గణపతికి కూడా అలానే చూపిస్తున్నాం అన్నమాట పంతులు గారు అయితే చాలా చాలా బాగా చెప్పారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా భోజనం చేశాక తాంబూలం ఇస్తాం కదా అలా తాంబూలం కూడా ఇచ్చేసాము ఇప్పుడు హారతి ఇస్తున్నాము ఇంకా హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకుంటున్నాము అలాగే అందరం కూడా పువ్వులు తీసుకొని అలా నిల్చొని పంతులుగా చెప్పిన మంత్రాలు వింటున్నాం అన్నమాట అవి అయిపోయాక గణపతి పాదాల దగ్గర వేసేయాలి ఆ పువ్వులని ఇలా గణపతి పాదాల దగ్గర వేస్తున్నాము పువ్వులని ఇప్పుడేమో అక్షంతలు తీసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలన్నమాట అదే చేస్తున్నాము ఆ తర్వాత అక్షంతలు కూడా అలానే గణపతి పాదాల దగ్గర వేయాలి వేసేస్తున్నాము ఇక్కడ ఇంకా ఇప్పుడు మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి కదా వీళ్ళిద్దరూ అదే చేశారు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు

రాక్షసులు కోరికలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి అంతా నాకే కావాలి అంతా నేనే ఉండాలి నాకు చావు ఉండకూడదు దేవతలు కూడా నా పేరు చెప్తే గజ మీద ముడకాలి ఆ ఉత్సవాల్లో గంగిరదించేటటువంటి వారిలో వేషం వేసుకుని ఆ గజు ఎదురకుండా పూజ అయిపోయాక మూడు కథలు ఉంటాయి కదా ఆ కథలు కంపల్సరీ వినాలి సో అవన్నీ విన్నాము మూడు కథలు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ నేను మీకు ఒకసారి మొత్తం చూపిస్తున్నాను అనమాట మొత్తం ఇంకా చుట్టూ ఉన్న ఆకులు అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తున్నాను నేను పూజ అయిపోయాక ఒకసారి అలాగే పూజ అయిపోయాక నేను సాంబ్రాణి పొగ వేస్తాను దేవుడికి అలాగే ఇల్లు మొత్తం కూడా వేస్తాను చూసారు కదా ఇలా ఉంటుంది నార్మల్గా సాంబ్రాణి పొగ అంటే మనకి ఊర్లలో అయితే నిప్పులు ఉంటాయి కదా దానిపైన సాంబ్రాణి వేస్తే పొగ వస్తుంది కానీ సిటీలో మనకి నిప్పులు అవేం దొరకవు కదా అందుకని చెప్పి ఇలా తెచ్చుకున్నాం అన్నమాట దీని లోపల సాంబ్రాణి ఉంది చూసారా ఇది వెలిగిస్తే చాలా బాగా వస్తుంది సాంబ్రాణి పొగ ఇల్లు మొత్తం కూడా బాగా వస్తుంది సో మేమైతే ఇవి యూజ్ చేస్తాము ఎవ్రీ వీక్ కూడా నేను పూజ చేసినప్పుడు ఈ సాంబ్రాణి పొగ ఇల్లు మొత్తం వేసుకుంటాను ఇలా చేస్తే మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు అది వెలిగిస్తున్నాను పుట్టిన పిల్లలకు కూడా వన్ ఇయర్ వరకు కూడా మనము సాంబ్రాణి పొగ వేస్తాం కదా రోజు సో సిటీలలో ఉండే పిల్లలకైతే ఇలాంటి సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు నేను దేవుడికి సాంబ్రాణి పొగ చూపిస్తున్నాను అనమాట మనకి రెండు కలిపితే ఒక బాక్స్లో టూ వస్తాయి టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది పెద్ద కాస్ట్ కూడా ఏముండదు ఇప్పుడు నేను పొగ అంతా కూడా ఇల్లు మొత్తం అలా చూపిస్తాను మనకి ఇల్లు మొత్తం కూడా అలా పొగ అంతా వస్తుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా ఉందో సాంబ్రాణి పొగ మనకి నామల్గా నిప్పులలో సాంబ్రాణి వేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇల్లు మొత్తం కూడా ఒక మంచి అరోమా లాగా వస్తుంది నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే పోతాయి మనకి ఇలా చేసుకుంటే బాగుంటుంది వీక్లీ వన్స్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము సెల్ఫీ అలాగే ఇక్కడ మా హస్బెండ్ ఫోటో తీయమన్నారు అనమాట నేను ఫోటో తీస్తున్నా అని చెప్పి వీడియో తీసాను తర్వాత ఫొటోస్ కూడా తీసాను బట్ వీడియో అనమాట ఇప్పుడు చూసారు కదా మొత్తానికి మా బుజ్జిగనపై పూజ అయిపోయింది పూజ చేసేసాము ఇంకా మార్నింగ్ ఫైవ్ కి లేసాను నేను ఈ ప్రసాదాలు చేసుకొని డెకరేషన్ చేసి పూజ చేసేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది చూడండి ఒకసారి మా బుజ్జిగని పై ఎలా ఉన్నాడు డెకరేషన్ కూడా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది సింపుల్గా చేశాను బట్ నాకైతే బాగా అనిపించింది అందరికీ హ్యాపీ వినాయక్ చవితి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్